మరికొన్ని గంటల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నాళ్ల ఉత్కంఠకి తెరపడనుంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల కౌంటింగ్కి అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనున్నది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో 2 చోట్ల ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి సిద్ధం చేయడం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిఘా కెమెరాల మధ్య పోలీసులు, అదేవిధంగా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఎన్నికల ఫలితాలను సిద్ధం చేయడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకు నుండి ఎన్నికల అధికారులు, అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. జిల్లాలో జరిగినటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2 చోట్ల, ఒకటి నాగార్జున యూనివర్సిటీలోను, అదేవిధంగా రెండోది లయోలా పబ్లిక్ స్కూల్లో, 2 చోట్ల నషాపేట పార్లమెంట్ పరిధిలోని లయోలా పబ్లిక్ స్కూల్లోను, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ కి సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా కలెక్టర్, అదేవిధంగా గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ విజయారావు కూడా ఇద్దరు కూడా పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలకు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా సిద్ధం చేయడమే కాకుండా ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. హైవే సమీపంలో ఉన్నటువంటి ఈ నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచే ఎవరైనా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎవరికి కేటాయించినటువంటి వారి పాసులను చూపించిన తర్వాత ఇటు క్యాండిడేట్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లు కూడా వారికి సంబంధించినటువంటి పాసులు చూపించిన తర్వాతనే లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా పోలీసులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తిగా 144 సెక్షన్ అమలులో ఉండటమే కాకుండా సెక్షన్ 34 కూడా అమల్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడించే ప్రతి క్షణం కూడా సువిధ యాప్ ద్వారా ఎన్నికల ఫలితాలు ఆన్లైన్లో ఉంచడానికి కూడా ఎన్నికల అధికారులు కూడా సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపి 42 రోజుల తర్వాత ఫలితాల విడుదలకు మరికొన్ని గంటలలోనే మొత్తం సిద్ధం చేశారు. గంట గంటకు, రౌండ్ రౌండ్ కు, మినిట్ అప్డేట్స్ కూడా ప్రతి క్షణం కూడా సువిధ యాప్ ద్వారా ఎన్నికల అధికారులు బహిర్గతం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు కూడా 144 సెక్షన్ అమలులో ఉంచి పూర్తి స్థాయి బందోబస్తు సిద్ధం చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి ఎప్పటికప్పుడు గుంటూరు జిల్లా ఫలితాలను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉండడమే తోపం జరిగింది. పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల ఫలితాలపై ప్రతి అప్డేట్ 99 టీవీలో చూడొచ్చు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్ తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.